జనతా గ్యారేజ్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిన మన ఎన్టీఆర్ టెంపర్ నాన్నకి ప్రేమతో అండ్ ఇప్పుడు జనతా గ్యారేజ్ విఆర్ ఆల్ హ్యాపీ. మరి తన హ్యాపీనెస్ విందాము. పదమూడేళ్ళైంది నాకు. ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఏదో వెలుగు, ఒక వెలుగు కనిపిస్తుంది అని. బహుశా ఆ వెలుగు జనతా గ్యారేజ్ అనేమో అన్నారు, చెప్పాను నేను ఈ మాట. ఈ సినిమా సెప్టెంబర్ 1వ తారీఖు రిలీజ్ అయినప్పుడు నేను రకరకాల షోలు జరుగుతున్నాయి, రకరకాల థియేటర్లో ఉంచి చాలామంది చూసిన వాళ్ళు ఫోన్ చేసి, ఒక్క నిమిషం మా మాట్లాడేప్పుడు ఒకసారి వినండి, మీరు వినండి ఒకసారి, నేను మాట్లాడేది మీ గురించే మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం అండి. రకరకాల రిపోర్ట్స్ వచ్చినప్పుడు కాసేపు అంటే ఏం మాట్లాడాలో, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. శివ మీద నేను పెట్టుకున్న నమ్మకం తప్పవదే, ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకం తప్పవదే, మీకు నేను ఇచ్చిన మాట తప్పవదే అని ఎంతసేపు నాకు తెలిసి చాలా మదన పడిపోయాను. కానీ అదే రోజు ప్రేక్షక దేవుళ్ళ దగ్గర నుంచి, అభిమాన సోదరుల దగ్గర నుంచి ఆ రిపోర్ట్లు వింటూ ఉంటే, అంటే ఇన్నేళ్ళు పట్టిందా నాకు మీలో ఈ ఆనందాన్ని చూడడానికి, ఇన్నేళ్ళు పట్టిందా నాకు. ఈరోజు ఇంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు. జనతా గ్యారేజ్ వల్ల మీ అందరి మొహంలో ఆనందం చూడగలిగాను, మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడగలిగాను. మా అమ్మ నాన్నలకి ఈ జనతా గ్యారేజ్ ద్వారా వాళ్ళ పుట్టినరోజునాడు ఒక గిఫ్ట్ ఇవ్వగలిగాను. ఎన్నోసార్లు నేను అన్న చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏంటన్నా బాధగా ఉంది అంటే, విజయాలు దక్కుతున్నాయి, విజయాలు వస్తున్నాయి, కానీ ఈ విజయం కోసమే నేను ఎన్నేళ్ళు ఆగాను నాకు తెలుసు. నా వెనకాల నా మీద నమ్మకం పెట్టుకొని ఎన్నేళ్ళు ఆగారో మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ అందరి ముందు తలెత్తుకొని తిరగేలా చేసిన మా జనతా గ్యారేజ్, మా దర్శకుడు కొరటాల శివ గారికి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ శివ, నా మీద నా అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని మా అందరికీ కలుగజేశారు. థ్యాంక్స్ అలాట్ శివ. ఎప్పటికీ ఈ విజయం ఎప్పటికీ మా అభిమానుల సోదరుల గుండెల్లో, మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే విజయం ఇది. థ్యాంక్ యూ శివ. చాలా మాట్లాడదాం ఉంది కానీ, అంటే చాలా మీ అందరి ముందు వ్యక్తపరచలేని ఎమోషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఏడుపు ఆపుకుంటున్నాను ఒకవైపు, ఆనందంతో వచ్చే ఏడుపు ఆపుకుంటున్నాను ఒకవైపు, ఈ జీవితానికి ఈ జన్మకి ఇది చాలు. మీ అందరినీ ఆనంద పెట్టడమే నా ముఖ్య ఉద్దేశం. ఒక తల్లి బిడ్డలం కాదు, రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ అభిమానం అనే ఒక బంధం
మిమ్మల్ని నన్ను ఇలా కలిపి ఈరోజు నన్ను గుండెల మీద పెట్టుకొని మీ అందరూ ఇంత ప్రేమని ఇంత ఆప్యాయతను పంచుతున్నారంటే అది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఈ జన్మదృష్టం ఒక మహా మనిషి కుటుంబంలో పుట్టడం నేను చేసుకున్న రెండో అదృష్టం మనందరి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయన చల్లని చూపు ఎల్లప్పుడూ మనందరి మీద ఉండాలని, మీ అందరి చల్లని చూపు ఎల్లప్పుడూ నా మీద మా కుటుంబం మీద ఉండాలి అని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈ జనతా గ్యారేజ్ విజయం ఒక కొత్త ఊపిరినిచ్చింది, ఒక కొత్త ఆనందాన్ని ఇచ్చింది. బ్రతికినంత కాలం మిమ్మల్ని ఆనందింప చేయడానికే బ్రతుకుతానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. బ్రతికినంత కాలం ఇలాగే మీ ప్రేమని మీ ఆప్యాయతని పొందుతూనే బతకాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. ఈ విజయంకి ఈ విజయాన్ని మాకు అందజేసినటువంటి మా సాంకే జనతా గ్యారేజ్ సాంకేతిక నిపుణులందరికీ, ఆర్టిస్టులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని జనతా గ్యారేజ్ అని ఏ రోజైతే మేము ఆ పేరు పెట్టుకున్నామో ఈరోజు ఇది మా విజయం కాదండి, ఇది జనతా విజయం. ప్రజలు, ప్రేక్షకులు, అభిమాన సోదరులు మీ అందరూ ఈ సినిమాని మీ గుండెకి దగ్గరగా పెట్టుకొని ఈరోజు మా అందరినీ తలెత్తుకునేలా చేసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ ప్రేమ ఆప్యాయతలు పొందాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్ తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకు ఎంత ప్రాణమో, బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు. ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి? ఎక్కడో ఇంకో చోట ఒక పెద్ద మనిషికి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఇష్టం. ఎదుటి కష్టం విని కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగకపోవడం.